కాంగ్రెస్ లో చేరనున్నారు బీఆర్ఎస్ ముఖ్య నేతలు కె కేశవరావు, కడియం శ్రీహరి. రేపు బీఆర్ఎస్ ఎంపీ కేకేతో పాటు ఆయన కూతురు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి హస్తం గుట్టుకు చేరనున్నారు. త్వరలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య కాంగ్రెస్ లో చేరటం దాదాపు ఖరారైంది. తన సొంత గూటికి చేరుతూ ఉండటం ఆనందంగా ఉందన్నారు కేకే. గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ పడిపోయిందన్నారు కడియం శ్రీహరి. రేపు కాంగ్రెస్ లో చేరుతున్నానన్నారు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు. ఇంకో 2 ఏళ్లు ఎంపీ పదవి ఉందని, దాని గురించి తనకు బాధ లేదని చెప్పారు. ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని, కాంగ్రెస్ మళ్లీ ఇస్తే తీసుకుంటా, లేకుంటే లేదన్నారు కేకే. 60 సంవత్సరాలు అధికారాన్ని చూశారని, ఇంకా పదవులపై ఆశ లేదని స్పష్టం చేశారు. Don't you think I go back home? Time వచ్చింది, ఐ షుడ్ హోమ్ కమింగ్ చేయాలా, ఇంటికి వాపస్ పోవాలా అని వచ్చింది. ఘర్ వాపసి అంటావు. ఐ హ్యావ్ డిసైడెడ్ మై డాటర్ హూ హ్యాపెన్స్ టు మేయర్ ద చీఫ్ మినిస్టర్ వాంట్స్ మీ ఎట్ దట్ పర్టికులర్ టైమ్ బట్ ఐ టోల్డ్ హిమ్ ఐ రిక్వైర్ దిస్ టైమ్ టు వర్క్ అవుట్ ది స్ట్రాటజీ. సీఎం రేవంత్ రెడ్డి స్టేట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో భేటీ అయ్యారు కేకే. 1.5 గంటకు పైగా నేతలతో డిస్కస్ చేశారు. రేవంత్ ఇంట్లో జరిగిన భేటీలో స్టేట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఇతర ముఖ్య నేతలు అటెండ్ అయ్యారు. కేకేతో పాటు ఆయన కూతురు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి హస్తం గూటికి చేరనున్నారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో భేటీ అయ్యారు కాంగ్రెస్ ముఖ్య నేతలు. కడియం ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు స్టేట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మునిషి, మల్లురవి, సంపత్ కుమార్, ఇతర ముఖ్య నేతలు. కడియం ఫ్యామిలీ చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు దీపాదాస్ మునిషి. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీగా పోటీ నుంచి తప్పుకుంటున్నారని నిన్న కేసీఆర్ కు లేఖ రాశారు కడియం కూతురు కావ్య. Just request and inviting him to join Congress party. So it is our request to both Kadiyam Srihari ji and Dr. Kavya that if they can join our party, Congress party, and strengthen our party. So this is our request from Congress party. We have come over here. We met him. We are inviting them to join our party. So we are waiting for their reply. They will reply us very soon. బీఆర్ఎస్ గ్రౌండ్ లెవెల్లో పడిపోతుందన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కాంగ్రెస్ లోకి రావాలంటూ ముఖ్య నేతలు తనను ఆహ్వానించారన్నారు. కాంగ్రెస్ లో ఎప్పుడు చేరుతానన్న విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానన్నారు కడియం. మీరు పార్టీలోకి రావాలి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మాతో కలిసి పనిచేయాలని చెప్పి ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు. నేను నా శ్రేయోభిలాషులు, నాతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన కార్యకర్తలు వాళ్ళందరితో కూడా మాట్లాడి త్వరలోనే నా నిర్ణయాన్ని చెప్తానని చెప్పి పెద్దలు దాస్ మహర్షి గారికి తెలియజేయడం జరిగింది. రేపు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అధికారికంగా కాంగ్రెస్ లో చేరనుంది కేకే కుటుంబం. రేపు లేదా త్వరలో కడియం ఫ్యామిలీ కూడా హస్తం గూటికి చేరనుంది. మరోవైపు ఇద్దరు బీఆర్ఎస్ ముఖ్య నేతలు పార్టీ మారుతుండటంతో గులాబీ నేతలు మండిపడుతున్నారు. రాజీనామా చేయాలి, కడియం ఫ్యామిలీకి సిగ్గు చేరమంట